చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు ప్రోత్సహించడానికి గత 2 సంవత్సరాల్లో 22 వర్చువల్ మార్కెటింగ్ ఈవెంట్లు నిర్వహించామన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. చేనేత ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి 2021-22 లో ఫిజికల్ మోడ్ లో 214 మార్కెటింగ్ ఈవెంట్లు మంజూరు చేయబడ్డాయన్నారు. ఉత్పాదకత మార్కెటింగ్ సామర్థ్యాలు పెంపొందించడం మెరుగైన ఆదాయాన్ని సులభతరం చేయడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 135 చేనేత ఉత్పత్తి కంపెనీలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.